హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మన దేశం అనేది ఎన్నో ఆయుర్వేదిక మూలికలకు నిలయం. మన దేశం నుంచి వాటిని తక్కువ రేటుకు కొంటున్న ఫార్మా కంపెనీలు వాటితో మందులు తయారు చేసి మళ్ళీ మనకే ఎక్కువ రేటుకు అమ్ముతున్నాయి. అసలు ఆ మూలికల ప్రయోజనాల్ని మనమే తెలుసుకుంటే వాటిని డైరెక్ట్గా మనమే వాడుకోవచ్చు. సో త్రిఫల చూర్ణం అని పేరు మీరు వినే ఉంటారు. ఆయుర్వేదిక నిపుణులకు ఇది బాగా తెలిసిన మూలిక ఔషధం. త్రిఫల అనేది ఓ ప్రాచీన ఔషధం. దీనిలో ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందువల్ల దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన నోటిని కాపాడటం, జీర్ణక్రియను సరిచేయటం, చర్మాన్ని రిపేర్ చేయటం, ఇలా ఎన్నో లాభాలు. అందుకే ఆయుర్వేద మందుల్లో త్రిఫల చూర్ణాన్ని ఉపయోగిస్తారు. ఇండియాలో లభించే మూడు ఫలాల్ని కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు. అవి ఒకటి కొండ, కొండ ఉసిరి, రెండు కరక్కాయ, మూడు తానికాయ. ఆయుర్వేదంలో మన శరీరానికి మూడు రకాల ఎనర్జీలు ఉంటాయి. ఈ మూడింటిని క్రమబద్ధీకరించడం ద్వారా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందగలం. మూడు ఫలాల పొడులు సరైన మోతాదులో కలపడం ద్వారా త్రిఫల చూర్ణం సరైన ప్రభావం చూపగలదు. ఇంగ్లీష్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి ఈ త్రిఫల చూర్ణానికి ఉందని పరిశోధనల్లో తేలింది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ త్రిఫలను నీటిలో కలిపి కషాయంలాగా తాగొచ్చు, లేదంటే రాత్రి వేళ పాలు లేదా తేనెతో కలుపుకొని తీసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల ఎంత తాగాలో ఆయుర్వేద నిపుణుల సలహా అనేది తీసుకోవాలి. సాధారణంగా రోజుకి 2 నుంచి 5 గ్రాముల పౌడర్ని వరకు తీసుకోవచ్చు. వైద్యుని సలహాలు అనుసరించి రోజు 1 నుండి 5 గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు. ఇది ఆయుర్వేద షాపుల్లో, అన్ని షాపుల్లో లభిస్తుంది. మాత్రల రూపంలో కూడా లభిస్తుంది. ఈ త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది, టైప్2 డయాబెటీస్ని కంట్రోల్ చేసే శక్తి ఈ చూర్ణానికి ఉంది. ఈ చూర్ణం వల్ల ఆకలి బాగా వేస్తుంది, పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. కళ్లకు, చర్మానికి, గుండెకి, లివర్కి ఇది ఎంతో మేలు చేస్తుంది. సంతాన సామర్థ్యాన్ని ఇది బాగా పెంచుతుంది. ముసలితనం త్వరగా రానివ్వదు, జుట్టు పెరుగుతుంది, బాగా తెల్లబడదు. ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు కూడా రావు. ఆల్రెడీ ఉంటే కూడా అవి అదుపులోకి వస్తాయి. జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది. అధిక బరువు ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడితే మేలు. రక్తహీనత ఉన్నవారు ఈ చూర్ణం వాడితే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, చర్మ కణాలను కాపాడి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, అడ్డమైన రోగాలు కూడా రాకుండా ఉంటాయి. HIVని అడ్డుకోగల శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది. ఇలా త్రిఫల చూర్ణంతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.